తెరాస ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ నోటీసులను రద్దు చేయాలంటూ భాజపా సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి నేత బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21న హాజరు కావాలని బీఎల్ సంతోష్ కు సిట్ మొదట నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసు రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని సిట్ హైకోర్టుకు తెలపడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 లేదా 28న హాజరు కావాలని ఈ నెల 23న రెండోసారి నోటీసును పంపించారు. సిట్ తాజా నోటీసును సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లోనని నిందితుడిగా లేకపోయినప్పటికీ కనీసం ఫిర్యాదులో పేరు లేకపోయినప్పటికీ సిట్ అధికారులు దురుద్దేశపూర్వకంగా తనకు నోటీసులు పంపిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని రాష్ట ప్రభుత్వం సీఎం పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తోందన్నారు. కాబట్టి నోటీసులు రద్దు చేయాలని విచారణకు హాజరు కాకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.